गाइस वेलकम बैक टू माय चैनल होम डिलाइट। इवाला रेसिपी सिंपल मटन करी। इदी बैचलर्स की కొత్తగా పెళ్ళైనోళ్ళకి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। కావాల్సిన పదార్థాలు చూస్తాం। మటన్ 1 కేజీ తీసుకున్నాను। ఇక్కడ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను। జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం। ముందుగా కారం వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్। జింజర్ గార్లిక్ పేస్ట్ ½ టేబుల్ స్పూన్, పసుపు ½ టేబుల్ స్పూన్, ఉప్పు ½ టేబుల్ స్పూన్। ఇవన్నీ బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి। ఒక హాఫ్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి। తర్వాత మిగతా ప్రాసెస్ చూస్తాము। ఇలా బాగా కలిపి పెట్టుకోండి। మూత పెట్టి ఒక అరగంట నాననిస్తాం। మ్యారినేట్ చేసుకుని తర్వాత మిగతా ప్రాసెస్ చూస్తాం। హాఫ్ అన్ అవర్ అయింది, మ్యారినేట్ అయిందో లేదో చూస్తాం। చూడండి, బాగా మ్యారినేట్ అయిపోయింది। ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మటన్ కర్రీకి చూస్తాం। పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను నేను ఇక్కడ। ధనియాల పొడి, ఆనియన్స్, చెక్క లవంగ, గరం మసాలా, మీట్ మసాలా, కారం, టమాటోలు। ఇక్కడ 3 టమాటోలు తీసుకున్నా నేను। నూనె, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, కొత్తిమీర ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను, కారం। మరి తయారీ విధానం చూస్తామా। ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్స్, 5 టేబుల్ స్పూన్ వాడుతున్నాను। మటన్ కర్రీకి ఎక్కువ ఆయిల్ అవసరం। ఆయిల్ వేడవ్వాలి। ఆయిల్ వేడైంది, ఇప్పుడు లవంగా చెక్క వేసేసుకుంటాం। తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేసుకోండి। పచ్చిమిరపకాయలు బాగా వేగినాయి। ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, ఇది 2 ఆనియన్స్ అండి। 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఇవి కూడా వేసుకొని ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం। ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవుతున్నాయి। ఇది వేగేదానికి 2-3 నిమిషాలు పడుతుంది, అప్పటి వరకు వేయించుకుంటాం। కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి। ఇప్పుడు ఎర్రగా వేగినాయి। 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తక్కువ వేస్తున్నా, ఎందుకంటే ఫస్టే మ్యారినేట్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి తక్కువ వేస్తున్నాను। ఇప్పుడు టమాటోస్ ఒక 3 ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి। టమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి, మెత్తగా వరకు కుక్ చేసుకుంటాం। ఇప్పుడు కారం వేసేసుకోండి, 2 టేబుల్ స్పూన్, 3, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాం। బాగా కుక్ అవుతాయి టమాటోలు మనకి। టమాటోలు బాగా కుక్ అయ్యి వేసుకొని బాగా తిప్పుకోండి. మటన్ ముక్కలు వేసినాక బాగా తిప్పుకోండి. ఒక 2 నిమిషాలు ఇలాగై ఫ్రై చేసుకుంటాం. 2 నిమిషాల తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా తిప్పుకోండి. మసాలా మొత్తం మటన్ ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని తిప్పుకోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు ముందుగా మీట్ మసాలా అది కూడా వేసేసుకోండి. వేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకుంటాం. గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, మరీ అంత బాగోదు. ఇప్పుడు కుక్కరు పెట్టుకొని ఒక 10 విజిల్స్ రానిస్తాం. హైలో పెట్టుకొని 10 విజిల్స్ తర్వాత చూస్తాం. ఇప్పుడు చూస్తాం ఉడికిందా లేదో. మన మటన్ బాగా కుక్ అయిందండి, చూడండి. అంతే అండి, సర్వింగ్ బౌల్ లో తీయేసుకుంటాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీయేసుకున్నాం. క్యారెట్, ఆనియన్స్ తో గార్నిష్ చేసుకున్నాం. చూడండి ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ మటన్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్. థ్యాంక్